హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. మ్యాథమెటికల్ అబిలిటీలో ట్రిక్ నెంబర్ 47 చూడబోతున్నాం. ప్రాబబిలిటీ సంబంధించింది, బాల్స్కు సంబంధించిన క్వశ్చన్స్ ప్రతి ఇయర్ చాలా ఈజీగా ఉంటున్నాయి. అండ్ వితిన్ 5-10 సెకండ్స్లోనే ఈ ప్రాబబిలిటీకి సంబంధించి బాల్స్ క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్ చేయగలుగుతున్నాము. ఈ క్వశ్చన్ చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోది, బ్యాగ్ కంటైన్స్ 4 వైట్ బాల్స్. సో వైట్ బాల్స్ 4 ఉన్నాయి, 5 బ్లాక్ బాల్స్, బ్లాక్ బాల్స్ 5 ఉన్నాయి, 6 రెడ్ బాల్స్, రెడ్ బాల్స్ 6 ఉన్నాయి. అంటే టోటల్గా ఎన్ని బాల్స్ ఉన్నాయని చెక్ చేసినట్లయితే టోటల్గా 15 బాల్స్ ఉన్నాయి. ఈ 15 బాల్స్లోంచి ది ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బాల్ విచ్ ఈజ్ వైట్ ఆర్ బ్లాక్, ప్రాబబిలిటీ ఆఫ్ వైట్ ఆర్ బ్లాక్ ఏదైనా కావచ్చు అంట. వైట్ బాల్ అయినా కావచ్చు, బ్లాక్ బాల్ అయినా కావచ్చు. సో వైట్ బాల్స్ 4 ఉన్నాయి, బ్లాక్ బాల్స్ 5 ఉన్నాయి. సో ఈ 9లో ఏ బాల్ అయినా తీసుకోవచ్చు. టోటల్ బాల్స్ 15 ఉన్నాయి. 4 + 5, 9 / 15 అవుతుంది. 3 3s are 3 5s are క్యాన్సిల్ పోతే ఆన్సర్ ఏమవుతుంది, 3/5 అవుతుంది. ఎంత సింపుల్ చూడండి ఈ క్వశ్చన్స్. అసలు ప్రాబబిలిటీకి సంబంధించి ఇటువంటి క్వశ్చన్ ఏదైనా వస్తే చాలా ఈజీ అన్నమాట. టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. వాడు అడిగింది వైట్ ఆర్ బ్లాక్, కాబట్టి వైట్ అయినా బ్లాక్ అయినా కావచ్చు, కాబట్టి 2 యాడ్ చేసుకుంటాం. లేదా ఒకటే అడిగాడు అనుకోండి రెడ్ బాల్ అని, ఓన్లీ రెడ్ బాల్స్ వేసుకుంటాం. వైట్ ఆర్ బ్లాక్ అనేప్పుడు వైట్ అయినా రావచ్చు, బ్లాక్ అయినా రావచ్చు, కాబట్టి టోటల్ ఇన్ని 9 ఏవైనా రావచ్చు, డివైడెడ్ బై టోటల్ 15. 3/5 ఇస్ ద ఆన్సర్. ఇటువంటి క్వశ్చన్స్ను చాలా సింపుల్గా 10-15 సెకండ్స్లోనే ఆన్సర్ ఇచ్చేసేయచ్చు.